హలో హలో లక్ష్మి, ఏంటో సంగతులు? అయ్యో వదినా, ఇది వాయిస్ కాల్ కాదు, వీడియో కాల్. అది ఆపి ఇది తెరు. అయ్యో నమ్మది మండా, ఉండు కెమెరా ఆన్ చేస్తా. అబ్బాబా, మా ఇంట్లో ఈరోజు నెట్ సరిగా రావట్లేదే. మీ ఇంట్లో నెట్ చక్కగా వస్తుంది, నువ్వు క్షణంలో వచ్చి చటుక్కొని కూర్చుంటావు. ఇప్పుడు చెప్పు, అదేమిటి అట్లా చిక్కిపోయావు? నిన్న దిట్టంగా శుభ్రంగా ఉన్నావు కదే, ఒక రోజులోనే అంత చిక్కిపోయావంటే? అదేం లేదులే, నిన్న టీవీ పట్టుకొని చూసుకున్నాం మనం. మర్చిపోయావా? ఇప్పుడు ఫోన్లో చూసేసరికి అలా కనిపిస్తున్నాను అంతే. ఓ, అదా సంగతి. సరేలే, ఫోన్ ఎందుకు చేసావో చెప్పు. శ్రావణ శుక్రవారం పేరెంట్ ఆంకి పిలుద్దామని వచ్చాను అదిన. ఇదిగో బొట్టు పెట్టుకో. ఈరోజు సాయంత్రం 5 గంటలకల్లా జూమ్ పేరెంట్ ఆంకి వచ్చాయి. అదేదో కలర్స్ వేసే యాప్ పెడతానంది మా అమ్మాయి. మీరు కాస్త కాళ్ళు మెడ అది చూపిస్తే గంధం కలరు పసుపు రంగు బ్రష్తో పూసేయచ్చట. అలాగే లేవే, తప్పకుండా వస్తా. అయినా మీ ఇంటికి వచ్చే దారిలోనేగా మా మూడో ఆవిడ పడిచి తోడుకోడలు వియ్యప్రాలు ఇల్లు. మీ ఇంటి జూమ్కి వచ్చి ఆవిడ ఇంటి జూమ్కి రాకపోతే అలుగుతుంది. అందుకని ముందు అటు వెళ్ళి తర్వాత నీ జూమ్లోకి వస్తా, నువ్వు తర్వాత మా జూమ్లోకి రా. సరే, వచ్చేటప్పుడు మీ అమ్మాయిని కూడా తీసుకురా, మర్చిపోకు అన్నట్టు. వాయినాలు అమెజాన్ వాడికి ఆర్డర్ ఇచ్చేసింది మా కోడలు. వాడే శుభ్రంగా రాళ్ళేరి శనగలు నానబోసి కవర్లో పండు తాంబూలం రిటర్న్ గిఫ్ట్ పెట్టి మరీ పంపుతాట. మీ అడ్రస్లన్నీ వాడికి ఇచ్చేసింది. శుక్రవారం సాయంత్రం 6 గంటలకల్లా అందరిళ్ళకి కవర్లు చేరిపోతాయట. అవునదిన, ఏం చక్క వాయినాలు పెట్టుకునే పని కూడా సులువైపోయింది. అవును, ఇంతకి వాడు మడి కట్టుకునే నానపోస్తాడంటావా? వేషుగ్గా పోస్తాడే. బరంపురం పట్టు మంచి కట్టుకుని మంచి శనగలు చచ్చులు పుచ్చులు లేకుండా చూసి ఇంత పసుపు కూడా వేసి నాన పెడతాట. సో వాడికి 5 స్టార్ రేటింగ్ కూడా ఉంది. అవన్నీ చూసే మా కోడలు వాడికి ఆర్డర్ ఇచ్చింది. అయితే సరే, దానే ఉంది. ఇంతకీ కొత్తగా ఏం నెల చేయించుకున్నావు వరలక్ష్మి వ్రతానికి? అయ్యో మీకు చెప్పనే లేదు కదా, మామిడి పిందల నెక్లెసే ఆన్లైన్లోనే చేయించాది కూడా. ఆన్లైన్లో బంగారం వద్దని మా ఆయన 5 లక్షలు ఇచ్చేసాడు. ఎవరన్నారే ఆన్లైన్లో మంచిది కాదని? బంగారం లాంటి బంగారం. మీ ఆయన అభిప్రాయం ఆయనది, అయినా నాకెందుకులే కానీ. సో ఆ మీనాక్షి వజ్రాలు ముక్కు పడక చేయించుకున్నానని మెసేజ్ పెట్టిందే, నిజమేనంటావా? అవునోదినోయ్, నాకు డౌటే. ఆ మాస్క్ వెనకాల ఏ ముక్కు పడుకుందో ఏమిటో మనం చూడొచ్చామా ఏమిటి? వజ్రమైనా అంటుంది, వైఢూర్యమైనా అంటుంది, ఎవరికి తెలుసు? అయినా అవన్నీ మనకెందుకు లేవే, ఉంటా మరి, మర్చిపోక జూమ్లోకి రావడం. బాయ్.